సజీవ స్వరం టీవీ ప్రేక్షకులకు శుభవార్త. బిషప్ డాక్టర్ వి రంగరాజు గారి వర్తమానములు మన కల్వరి టీవీలో ప్రతి శుక్రవారం సాయంత్రం 9 గంటల నుండి 9:30 వరకు వీక్షించి దేవుని దీవెనలు పొందండి. ప్రభు సిలువను మోసిన సీమోను కురేనీయుడు, Mark 15:21 మనం చూసాం. ఎంతోమంది అక్కడ సిలువను మోస్తుంటే ప్రక్కన ఏడుస్తున్న లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, చాలామంది ఉండగా ఈ వ్యక్తిని ఎందుకు పట్టుకున్నారు? అసలు మొయ్యమని ఆయన ఏం చేశారంట? అక్కడ ఒక మాట ఉంది, బలవంతం చేశారు. దేవుని కార్యం జరిగేటప్పుడు, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన కార్యాలు జరిగేటప్పుడు, కొన్నిసార్లు మనుష్య సంబంధమైన, పాప సంబంధమైన, సాతాను సంబంధమైన, లోక సంబంధమైనవి ఈ ప్రాసెస్లో కొన్నిసార్లు ఎంటర్ అవుతాయి. ఇప్పుడు సిలువను మొయ్యటం అనేటువంటిది ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో దేవుడు యేసుక్రీస్తుని మొయ్యిస్తుంటే వీళ్ళు ఏం చేశారు? యేసు మోసేటువంటి యేసుని ఆపి ఆయన కాసేపు పక్కకు దోసి ఎవరో వెళుతున్నటువంటి ఒక పల్లెటూరు ఆయన్ని పట్టుకుని, ఏయ్ నువ్వు మొయ్యవాయదిని, నేను మోయను సార్, నేను ఎందుకు మొయ్యాలి, నేను శిక్షను అనుభవించారా అని ఆయన అంటాడు. నేను ఆయన వెనక్కి వెళ్తాడు, వీళ్ళు ముందుకు లాగుతారు, వెనక్కి వెళ్తాడు వీళ్ళు ముందుకు లాగుతున్నారు. ఆయన్ని ఏం చేస్తున్నారు? బలవంతం చేస్తున్నారు. ఆయన మొయ్యను అంటున్నాడు, దీనికి నాకు సంబంధం లేదు అంటున్నాడు, నేను శిక్ష విధించబడలేదు అంటున్నాడు, నేను ఎక్కడికో ఊరెళ్తున్నాను అంటున్నాడు, నేను పసకా ఇది కోసం వచ్చాను కానీ నాకు దీనికి సంబంధం లేదు అంటున్నాడు. శిక్ష ఆయన చేసి తప్పు ఆయన చేశాడు, ఆయనకి మీద వేయండి, ఆయన మీద పడి నా మీద వద్దు అంటున్నాడు. వీళ్ళు బలవంతం, మీ ఆత్మ సంబంధమైనటువంటి మీ ప్రాసెస్లో మీరు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు, కృపలలో విస్తరిస్తూ ఉన్నప్పుడు, వాక్యంలో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, ఒక దీక్షపూని దేవుని కొరకు మీరు పనిచేస్తూ ఉన్నప్పుడు, దుష్టుడు ఏదో విధమైనటువంటి దాన్ని ఏం చేస్తాడు? మధ్యలో జొప్పిస్తాడు, మధ్యలోకి తీసుకొస్తాడు. ఏదో ఒక శోధన్ని, ఏదో ఒక ప్రేరేపణని, ఏదో ఒక టెంప్టేషన్, ఏదో ఒక దేన్ని మధ్యలోకి తీసుకొచ్చి మీ దీక్షని, మీ ఫోకస్ని, మీరు దేన్ని సాధించాలనుకుంటున్నారో దాని నుంచి మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, అయితే యేసు చేసిన పని ఏమిటంటే, మరలా సిలువర్ ఏం చేశాడు? ఆయన మొయ్యను అన్నాడు, ఆయన మొయ్యను అన్నాడు, ఆయన మీద పెట్టారు కానీ ఆయన మొయ్యను అన్నాడు. ఎంత దూరం మోసాడు మనకు లేదు, మొయ్యమన్నారు అంతే. ఆయన్ని మీద పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయాడో తెలియదు, కానీ యేసు మాత్రం దాన్ని చివరి వరకు తెచ్చాడు. ఎవరికి స్తోత్రం. సరే, ఈ మాటలో మొదటి అర్థం చెప్తున్నాను, ఈ ఆత్మ సంబంధమైన ఈ జర్నీలో కొన్నిసార్లు అవిశ్వాసం అనేటువంటి కురేనీయులు రావచ్చు, అవిశ్వాసం అనే సీమోన్లు రావచ్చు. ఒకవేళ మిమ్మల్ని మోసం చేయటానికో, లేకపోతే మీకు నష్టం చేయటానికో, మీ గోల్ని మీరు రీచ్ అవ్వకుండా చేయటానికి దుష్టుడు ఏమైనా ఈ పనులు మీకు చేయొచ్చు. అయితే మీరు చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని ఏమిటంటే, ఏ పని మీద మీరు పిలువబడ్డారో ఆ పనిని మాత్రం ఆగకుండా, అది కష్టమైనా ఇది నా పని అని, యేసు నేను మొయ్యాల్సిందే అని, అది బరువైనటువంటి సిలువైనా, మొయ్యలేని పరిస్థితుల్లో ఉన్న, బలహీనంగా ఉన్న, రక్తమంతా కారిపోతున్న, యేసు మాత్రం దాన్ని ఏం చేయలేదు, వదలలేదు. నీ ఫోకస్ మాత్రం నీ నుండి పోకూడదు. నీ ప్రాసెస్ ఎప్పటికీ ముందుకు వెళ్ళాలి. నీ యొక్క అచీవ్మెంట్ దాన్ని సాధించేంత వరకు కూడా నువ్వు ముందుకు వెళ్ళాలి. అది చదువైనా, నువ్వు ఏ గోల్ నీ ముందు నువ్వు పెట్టుకున్నా, అది ఆత్మీయమైనా భౌతికమైనా, ఒక మంచి గోల్ నీ ముందు నువ్వు పెట్టుకుంటే దాన్ని సాధించడానికి డీవియేషన్స్ వచ్చినా, పర్వర్షన్స్ వచ్చినా, యూ షుడ్ స్టాండ్ ఫర్మ్. నువ్వు ధైర్యంగా దానికోసం ఏం చేయాలి? సిలువనెత్తుకోవడం అంటే శ్రమ పడడం. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, ప్రభువు కోసం మీరు పడిన శ్రమ ఏదైనా ఉందా? పడుతున్న శ్రమ ఏదైనా ఉందా? ఏ శ్రమనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అనే నిర్ణయం మీలో ఎవరిలోనైనా ఉందా? వీళ్ళే క్రైస్తవులు. యేసు సిలువను గురించి మాట్లాడి నేను ముగిచ్చేస్తే అది కంప్లీషన్ కాదు. అది దాని యొక్క కంప్లీట్ అర్థం ఏమిటంటే, ఒకసారి యేసు సిలువను నీ కోసం మోసిన యేసు కోసం, నీ సిలువను అంటే క్రీస్తు యొక్క సిలువను, ఆయన శ్రమానుభవాన్ని, నా ప్రభువు నా కోసం భరించాడు, నా ప్రభువు కోసం నేను భరిస్తా అనే వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా?
లేకపోతే సిలువ ద్వారం వచ్చిందని గబక్కను గుడుక్కుని మీ కామ కూర్చున్నోళ్ళు ఉన్నారా? ఒకవేళ శ్రమ పడితే మీరు ఏం శ్రమ పడ్డారు చెప్పండి ఒకసారి. ఏ శ్రమ మీరు ప్రభు కోసం, ఒక అవమానం మీరు పడ్డారా? ఒక నింద ప్రభు కోసం మీరు పడ్డారా? ఒక కిలోమీటర్ కాళ్ళ మీద నడుస్తూ ప్రభు కోసం ఎప్పుడైనా పరిచర్య చేశారా? మీ ధనాన్ని ఎప్పుడైనా దేవుని సేవ కోసం, దేవుని పరిచర్య కోసం ఇచ్చారా? ఎప్పుడైనా ప్రభు కోసం ఒక సువార్త ప్రకటించి గెట్ అవుట్ అనేటువంటి మాట మీరు ఎప్పుడైనా మీరు విని ఆనందంగా మీరు బయటకు వచ్చారా? ప్రభువు కోసం తిట్టించుకోవడం, ప్రభువు కోసం అనిపించుకోవడం, ప్రభువు కోసం ఊహించుకోవడం, ప్రభువు కోసం వెలిబెయ్యబడినట్టుగా ఉండటం, ప్రభువు కోసం కష్టపడడం, సువార్త ప్రకటన కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేయడం, ఏమైనా చేయటం, ఎంత ఒకవేళ రెస్టున్నా రెస్ట్ లేకపోయినా దేవుని రాజ్యం కోసం ప్రయాసపడడం అనేటువంటి శ్రమ మీలో ఎవరిలోనైనా కనబడుతుందా? సిలువ దినాలు అంటే ఆయన సిలువ గురించి కాదు, టాక్ అబౌట్ యువర్ క్రాస్. ఆయన మోసాడు, ఫినిష్, దట్ వర్క్ వాస్ ఫినిష్డ్. ఆ రిజల్ట్ నువ్వు పొందేసి ఇప్పుడు నీది ప్రారంభం కావాలి. ఏమనుభవించావు? చక్కగా కడుపు నిండా తిని ఏసీలో పడుకొని కారు మీద జుర్రుమని వెళ్ళిపోవడం అనుకున్నావా క్రైస్తవత్వం అంటే? ఏ కష్టం చేయగలవు నువ్వు? ఏమవుతుంది నీ వల్ల? ఎవడైనా నువ్వు నన్ను వెంబడించగోరిన ఎడల తనను తానేం చేసుకోవాలి? తన సెల్ఫ్ని, తన కోరికల్ని, తన అహాన్ని, తన గుర్తింపుని, తన ఆధిక్యతని, తన ఘనతని, తనకు ఏదైతే ప్లస్ అనేది ఉందో, లాభకరమైనది ఏదైతే ఉందో దాని పెంటతో సమానంగా ఎంచుకున్న పౌలు చెప్పినట్లు ప్రతి దాన్ని తిరస్కరించుకొని ప్రభువు కోసం నిలిచిన వాడే సిలువను మోస్తున్నవాడు. అది కాకుండా చర్చకొచ్చినప్పుడు సిలువ వేసుకురావడం, ఇంటికి వెళ్ళిన తర్వాత పక్కన పడేయడం. నిజంగా క్రాస్ మీ ఇంట్లో ఉందా? మీ ఒంటి మీద ఉందా? మీ మనసులో ఉందా? మీ జీవితంలో ఉందా? ఏసంటాడు, క్రాస్ మీద నేను చేయాల్సింది కంప్లీట్గా చేశాను, కానీ నువ్వు మాత్రం క్రాస్ను ఉపయోగించుకున్నావు కానీ క్రాస్ని నీ మీద వేసుకోలేదు. మనకు చర్చికి రావడానికి, ఆఫీసుకు పోవడానికి ఎన్ని కిలోమీటర్లైనా పోతాం, ఎందుకంటే డబ్బులు వస్తాయిగా. చర్చికి రావడానికి డబ్బులు ఇక్కడ ఇవ్వాలిగా, ఎంతో కొంత ఆఫరింగ్ ఏం చేయాలి, ఇవ్వాలిగా. గబకర సంచి పెట్టాడు పక్కన, యువకుండా కూర్చున్నావు అనుకో, ఏమై ఆఫరింగ్ ఏమా అంటాడు పక్కనోడు. ప్రభువు దగ్గరికి రావడానికి శ్రమైనా, ఏయ్ ఐ హ్యావ్ టు గో, గెట్ రెడీ అని నీ శరీరంతో నువ్వు చెప్పగలవా? ముసుగు కింద కూర్చొని ఇంకాసేపు పడుకుందాం అనే శరీరం లేగో అని దాన్ని దుప్పట కింద నుంచి లేపగలవా? పరిగెత్తో అని చెప్పి నీ కార్ని, నీ బైక్ని పరిగెత్తించగలవా? ఇన్ టైంలో వెళ్ళాలి, నా ప్రభువుని మనసారా ఆరాధించాలి అని చెప్పి దానితో చెప్పి చేయించగలవా? నీ ప్రభువు కోసం ఎక్కడైనా కూడా రోషంగా నిలిచి, ఐఎమ్ ఎ క్రిస్టియన్, ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐ విల్ నాట్ లై, నేను అబద్ధం చెప్పేవాడిని కాదు, నేను మోసం చేసేవాడిని కాదు, ఐ స్టాండ్ ఫర్ ట్రూత్ అనేటువంటి ధైర్యంతో ఎక్కడైనా నువ్వు నిలబడగలవా? ఎక్కడైనా అవకాశం వస్తే ప్రభువు గురించి, ఆయన రక్షకుడు, ఆయన ద్వారానే రక్షణ అని చెప్పిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యేసు తన సిలువను మోసేశాడు. ఎందుకు మోసాడో, ఎందుకు వేలాడాడో, రెండింటి ద్వారా జరిగింది ఏంటో చెప్పాను. కురనీడైన సీమోను సిలువను టచ్ చేస్తే ఏమొచ్చిందో చెప్పాను. సిలువ ద్వారా విమోచన పొందిన నువ్వు నేను మన సొంత సిలువను మోస్తూ, శ్రమనైనా ఇష్టంగా భరిస్తూ, శ్రమనైనా ఇష్టంగా సహిస్తూ మనం ముందుకి వెళ్ళాలి. ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకేమిస్తాను, విశ్రాంతి నేనిస్తా అని మన భారాలు మోసినవాడు అని అంటున్నాడు. నన్ను లోకానికి ఈ విధంగా తీసుకొని వెళ్ళు. మీరు క్రైస్తవులు అని అంటే అఫీషియల్ క్రిస్టియానిటీ కాదు, సిలువను మోసే క్రిస్టియానిటీ. ఎవడు ఈ రోజున భూమి మీద సిలువను భుజాల మీద మోస్తాడో రేపు కిరీటాన్ని తన నుదుటి మీద మోస్తాడు. రేపు పరలోకంలో తన కిరీటాన్ని, ఒక ఘనతని, ఒక గౌరవాన్ని, ఒక ప్రతిఫలాన్ని, ఒక అప్రిషియేషన్ని, ఒక గిఫ్ట్ని రేపు తన నొసటి మీద, తన శిరస్సు మీద వస్తాడు. పౌలు అన్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కోసం నీతి కిరీటం. ఏ కిరీటం? నా కోసం నీతి కిరీటం సిద్ధంగా ఉంది. నా కోసం మాత్రమే కాదు, నా వలే దీని కొరకు అపేక్షించు వారందరి కొరకు సిద్ధంగా. న్యూ జెరూసలేం చర్చ్, సిలువను చూసి మీరు ఏడవడానికి కాదు నేను చెప్పింది. సిలువలో శ్రమ పడిన యేసుక్రీస్తు చూసి అయ్యో పాపం అంటానికి కాదు మీకు చెప్పింది. ఆయన అప్పుడే చెప్పాడు, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం
ఏడవండి, మీకోసం ఏడవండి, ఈరోజు మన కోసం ఏడవాలి. ఆ సిలువలో మన కొరకు జరిగింది ఏంటో గ్రహించుకుని దాన్ని పొందాలి. మన సిలువను ఎత్తుకొని ఈరోజు ప్రభువును మనం వెంబడించాలి. సజీవ స్వరం టీవీ ప్రేక్షకులకు శుభవార్త. బిషప్ డాక్టర్ వి రంగరాజు గారి వర్తమానములు మన కల్వరి టీవీలో ప్రతి శుక్రవారం సాయంత్రం 9 గంటల నుండి 9:30 వరకు వీక్షించి దేవుని దీవెనలు పొందండి.